శ్రీ గురుభ్య నమః. నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులకు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. అమావాస్య మొత్తమ్మ యొక్క శోభకృతనామ సంవత్సరంలో ముఖ్యమైన బహోన్నతమైనటువంటి అమావాస్య కొత్త అమావాస్య. ఈ యొక్క అమావాస్య రోజుతో ఈ యొక్క సంవత్సరం, మన భారతదేశ సనాతన ధర్మంలో సంవత్సరం అంటే పాల్గొన బహుళ అమావాస్య, ఇది ఆఖరి రోజు. కొత్త సంవత్సరం అంటే మన ధర్మం ప్రకారము ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభం. మనమందరం కూడా ఈ విషయం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇది మన సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి అంశం. కొత్త సంవత్సరం అంటే ఉగాది. మనము ఈ యొక్క సంవత్సరంలో, శోభకృతనామ సంవత్సరంలో ఆఖరి రోజు పాల్గొన బహుళ అమావాస్య 8/4/2024 సోమవారం. ఆ రోజున ఉత్తరాభాద్ర నక్షత్రంతో మరియు రేవతీ నక్షత్రంతో కలిపి ఉంటుంది. అలాగే ఆ రోజు ముఖ్యంగా మనం చేయాల్సినటువంటి పరిహారం, ఈ యొక్క కొత్త అమావాస్య రోజున మనము ఈ యొక్క సంవత్సరకాలం పాటు చేసినటువంటి పూజలు, జపాలు, హోమాలు, సాధనలు, ఉపాసనలు, భక్తి తత్సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి యొక్క గొప్ప ఫలితాన్ని పొందడానికి ముఖ్యమైనటువంటి రోజు ఈ యొక్క పాల్గొన అమావాస్య. ఆ రోజున తప్పనిసరిగా ఈ యొక్క పరిహారమును ఆచరించడం చేత మనకు మన జీవితంలో మనము ఏ అభీష్టం కావాలని కోరుకుంటున్నామో, ఏ కార్యాలు అతి శీఘ్రంగా సఫలీకృతం కావాలని కోరుకుంటున్నామో ఆ కార్యాలన్నీ కూడా వేగవంతమవుతాయి. వచ్చే సంవత్సరం అనగా 9/ఏప్రిల్ 9 క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుంది. అంటే ఆ సంవత్సరం అంతా కూడా సర్వశుభాలు పొందడం కోసము ఈ యొక్క కొత్త అమావాస్య రోజున చేసేటువంటి పరిహారం, అది కూడా మన గృహంలో చేసేటటువంటి పరిహారం మన జీవితానికి గొప్ప సోపాన మార్గం అవుతుంది. మరి పరిహారం ఏంటి అంటే, ఆ రోజు ఉదయాన్నే కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా తలారా స్నానమాచరించి ఆ యొక్క ఇంటి యొక్క సింహద్వారానికి లేదు, మీరు అన్ని సింహద్వారాలకు కూడా అవకాశం ఉంటుంది అంటే, వేప చెట్టు యొక్క కొమ్మలు, ఒక్కొక్క గుమ్మానికి 5 వేప చెట్టు యొక్క కొమ్మలు, అలాగే 6 రావి చెట్టు యొక్క కొమ్మలు. అంటే మనం ఎప్పుడైనా శుభకార్యక్రమాలు చేసేటప్పుడు మామిడి తోరణాలు, మామిడి కొమ్మలను మనం కడుతూ ఉంటాం. కానీ ఈ యొక్క కొత్త అమావాస్య రోజున 5 వేప చెట్టు కొమ్మలు, చిన్న చిన్న కొమ్మలు, అలాగే 6 రావి చెట్టు కొమ్మలను పసుపు రంగు దారం 5 ప్యాటర్న్లుగా చేసి ఆ యొక్క దారానికి మొత్తం ఈ 11 కొమ్మలను కూడా తోరణాలుగా కట్టి కొద్దిగా పసుపు కలిపినటువంటి జలంలో ఈ మొత్తం కొమ్మలన్నింటినీ కూడా ఒక్కసారి ముంచి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరధ సర్వజనం మే వశమానయ స్వాహ అనేటటువంటి మంత్రం జపిస్తూ, లేదా ఓం గం గణపతయే నమః అనేటటువంటి మంత్రం జపిస్తూ ఇంటి యొక్క సింహద్వారానికి కట్టండి. మాకు అవకాశం ఉంది అంటే మొత్తం మీ గృహంలో ఎన్ని సింహద్వారాలు అయితే ఉంటాయో అన్ని సింహద్వారాలకు కూడా ఈ యొక్క కొమ్మలను ఈ విధంగానే కట్టండి. కట్టి వాటికి సాంబ్రాణి కానీ, గుగ్గిలం కానీ, మైసాక్షి కానీ, ఒకవేళ ఇవేవి మాకు దొరకడం లేదు స్వామి అంటే, కనీసం అగరవత్తి ధూపమైనా సరే ఆ యొక్క సింహద్వారానికి మరియు ఆ కొమ్మలన్నింటికి కూడా ధూపం వేయండి. తదుపరి మీరు మీ యొక్క గృహంలో, ఆ రోజున మనము మన గ్రామదేవత ఉత్సవం చేస్తూ ఉంటాం. మన గ్రామంలో ఏ దేవత అయితే ముఖ్యమైనటువంటి దేవతగా ఉన్నారో ఆ గ్రామదేవతను మనము ఆరాధన చేస్తూ ఉంటాం. గ్రామదేవత యొక్క అనుగ్రహం కోసం మరియు పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం మన తల్లి, తత్సంబంధమైనటువంటి తాత, ముత్తాత, మునిముత్తాత, అలాగే మన తండ్రి తత్సంబంధమైనటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం వారికి మహానైవేద్యాన్ని,
మన శక్తి కొలది అన్నము పప్పు కూర ఏదైనా మధుర పదార్థము పండ్లు క్షీరాన్నము పులిహోర ఇటువంటి పదార్థాలతో పాటుగా బట్టలు కూడా మూలన పెడుతూ ఉంటాం. ఇది మన ధర్మం, ఇది మన సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి అంశం. ఆ రోజున మనము మన పితృదేవతలను తలుచుకుని ఈ విధంగా వారికి నైవేద్యాన్ని మన ఇంటి యొక్క ఈశాన్యములలో కానీ లేదా దేవతా మందిరంలో కానీ పెట్టడం చేత పితృదేవతల యొక్క అనుగ్రహం పొందవచ్చు. మరియు పితృదేవతల యొక్క అనుగ్రహం చేత, పితృదేవతల ఆశీర్వాదం చేత మన జీవితంలో మనకు ఏ విధమైన లోటు లేకుండా జీవితం అంతా ప్రశాంతంగా నడుస్తుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. ఆ విధంగా మనము మన యొక్క ఇంటి సింహద్వారంలో ఈ యొక్క మహానైవేద్యాన్ని ఉంచడంతో పాటుగా అక్కడ మీరు ప్రత్యేకమైనటువంటి దేవత పూజ చేయాలి. ఈ దేవత పూజ చాలా ముఖ్యమైనటువంటి పూజ, ఈ దేవతకు సంబంధించినటువంటి పూజ. ఆ గ్రామ దేవత, ఉదాహరణకి మన గ్రామ దేవత బంగారమైసమ్మ అనుకోండి, బంగారమైసమ్మ అమ్మవారి పేరు మీద. రేణుక ఎల్లమ్మ అనుకోండి, రేణుక ఎల్లమ్మ పేరు పైన. భద్రకాళి అమ్మవారు అనుకోండి, భద్రకాళి అమ్మవారి పేరు పైన. నౌకాలమ్మ అనుకోండి, నౌకాలమ్మ అమ్మవారి పేరు పైన. ఈ విధంగా మనం ఆ దేవతను సూచిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని, పితృదేవతల అనుగ్రహం కలగాలని ఒక ఇత్తడి పళ్ళెంలో అంటే ఈ యొక్క మహానైవేద్యాన్ని సమర్పణ చేసినటువంటి తరువాత కానీ ముందు కానీ ఒక ఇత్తడి పళ్ళెంలో ఇరుపు రంగు వస్త్రం వేసి ఇరుపు రంగు వస్త్రంలో వరిపిండితో అష్టదళ పద్మం వేయాలి. అష్టదళ పద్మం వేయాలి. అష్టదళ పద్మం వేసి ఆ పద్మం లోపల పసుపు కుంకుమ పువ్వులతో అలంకరణ చేయాలి. 8 దళాలలో మరియు మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క చక్రంలో కూడా ఈ విధంగా అలంకరణ చేసి 8 దళాలలో కూడా మీరు 8 మట్టి ప్రమిదల ఉంచండి. మధ్యన మాత్రము 100 గ్రాముల బెల్లం తీసుకుని ఆ బెల్లం మధ్యలో కాస్త గుంటలాగా తయారు చేసి అంటే ఒక నూనె పట్టేలాగా ఒక గుంటలాగా తయారు చేసి ఆ యొక్క గుంటలో ఆవు నెయ్యి మాత్రం వేయండి. చుట్టూ ఉండే 8 ప్రమిదలలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ లేదా మీకు ఏ తైలమైతే శుద్ధిగా శుభ్రంగా కలుషితం కాకుండా దొరుకుతుందో ఆ యొక్క నూనెను ఆ యొక్క 8 ప్రమిదలలో వేసి మధ్యనున్నటువంటి యొక్క బెల్లంగా చేసినటువంటి ఈ యొక్క బెల్లం గుంటలో మాత్రము ఆవు నెయ్యి మాత్రం వేసి ఇక్కడ మధ్యన మాత్రము 4 సన్నని వత్తులు 4 దిక్కులకు వేసి ఈ యొక్క ప్రమిదలలో చుట్టూ ఉండేటటువంటి 8 ప్రమిదలలో 2 వత్తులు ఒక దీపం, 2 వత్తులు ఒక దీపం, అనగా ఒక ప్రమిదలో 2 వత్తులు 1 దీపం, 2 వత్తులు 1 దీపం, అనగా 4 వత్తులు వేస్తాము, 2 జ్యోతులను వెలిగిస్తాము. ఈ విధంగా చుట్టూ ఉండేటటువంటి ఈ యొక్క 8 ప్రమిదలలో 2 జ్యోతుల చప్పున 16 జ్యోతులు వెలిగిస్తాము. అలాగే మధ్యన ఉన్నటువంటి యొక్క బెల్లం కుందు లోపల మనము ఆవు నెయ్యి పోసి 4 దిక్కులకు 4 సన్నని వత్తులు వేస్తాము. లేదు 2 వత్తులు అయినా సరే వెలిగించి లోపల వేయచ్చు. అంటే 2 వత్తులు 1 జ్యోతి, 2 వత్తులు 1 జ్యోతి, 2 వత్తులు 1 జ్యోతి, 2 వత్తులు 1 జ్యోతి. ఈ విధంగా మొత్తము 16 జ్యోతులు అవుతాయి, మధ్యన 4 జ్యోతులు అవుతాయి. ఈ యొక్క జ్యోతులన్నింటినీ కూడా మీరు అమ్మవారి యొక్క శక్తి స్వరూపంగా భావించి పంచోపచార పూజలు, గంధం, ఇరుపు రంగు పుష్పాలు, అగరబత్తి ధూపం, మరొక ఆవు నెయ్యి దీపాన్ని, అలాగే మీరు సిద్ధం చేసుకున్నటువంటి మధుర పదార్థము పండ్లు పులిహోర క్షీరాన్నం ఏదైతే ఉందో అక్కడ ఆ యొక్క దీపాలకు మహానైవేద్యంగా సమర్పించండి. తదుపరి అక్కడ మీరు మీ ఇష్టదైవానికి సంబంధించి, మీ గ్రామ దైవానికి సంబంధించి మహా మహిమాన్వితమైనటువంటి మంత్రాలు మన యొక్క ధర్మంలో చాలా ఉన్నాయి. అందులో మనము ఏ మంత్రము జపం చేసినా ఆ మంత్రము తొందరగా మనకు అనుకూలం కావడానికి, మంత్రసిద్ధి కలగడానికి, మన కోరిక నెరవేరడానికి, మనల్ని మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా మార్చడానికి మంత్రము మహోన్నతమైనదిగా మన ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. లక్ష్మీ గణపతి మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనం మే వశమానయ స్వాహ అనేటటువంటి గణపతి మంత్రము ఒక మాల జపం చేస్తూ పసుపు రంగు అక్షతలు కానీ పసుపు రంగు పువ్వులు కానీ తీసుకుని ఆ దీపాలు ఉంచినటువంటి ఆ యొక్క బెల్లము 8 దీపాల మధ్యలో ఈ యొక్క మృగముద్రతో కొద్ది కొద్దిగా అక్షతలు వేస్తూ అక్కడ సమర్పణ చేస్తూ అక్షతలను మంత్రం జపం చేయండి.
తదుపరి వటుక భైరవ మంత్రము, ఓం హ్రీం మం వటుకాయ అపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం. ఇది మంత్రసిద్ధికి, మంత్రసిద్ధి కారకత్వానికి సంబంధించిన మంత్రము. ఈ యొక్క ప్రపంచంలో మనం చేసేటటువంటి సమస్తమైనటువంటి సాధనలు, ఉపాసనలు, భక్తి తత్సంబంధమైన క్రియలన్నీ కూడా ఫలించడానికి ఈ యొక్క మంత్రము మూల మంత్రంగా, శక్తివంతమైన మంత్రంగా చెప్పబడింది. ఈ యొక్క మంత్రము 3 మాలల జపం చేయండి. మీకు మీ గ్రామదేవత యొక్క మంత్రం తెలిస్తే ఆ గ్రామదేవత యొక్క మంత్రం జపం చేయండి. ఒకవేళ గ్రామదేవత యొక్క మంత్రం మీకు తెలియకపోతే ఈ యొక్క మంత్రాన్ని సమస్తమైనటువంటి శక్తి దేవతలకు కూడా బహోన్నతమైనటువంటి మంత్రంగా, శక్తి మంత్రంగా, మన యొక్క అభీష్టాలను అతిశీఘ్రంగా నెరవేర్చేటటువంటి మహాకాళీ, మహాసరస్వతి, మహాలక్ష్మి మంత్రంగా కొనియాడబడింది పంచకాళీ మంత్రంలో ఒక ముఖ్యమైనటువంటి మంత్రం. ఓం హ్రీం క్షం భక్షజ్వాలాజిహ్వే కరాళదంశ్రే ప్రత్యంగిరే క్షం హ్రీం హుం ఫట్. ఈ మంత్రం అమ్మవారి మంత్రము. ఇది మంత్రం జపం చేయడం వల్ల మన చుట్టూ ఉండేటటువంటి కష్టాలు, సమస్యలు, బాధలు కూడా పటాపంచలవుతాయి. మనకు ధీరత్వం, బలం, ధైర్యం, శక్తి చేకూరుతుంది. ఇక్కడ ఈ ప్రక్రియ చేసేటప్పుడు మనం నమ్మకంతో చేయాలి. ఏదో స్వామి చెప్పారు కదా చేద్దాంలే అనేటటువంటి ఆలోచన పక్కన పెట్టి నేను భక్తితో, శ్రద్ధతో, సంపూర్ణమైన విశ్వాసంతో చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ వల్ల ఈ యొక్క పాల్గొన్న బహుళ అమావాస్య, కొత్త అమావాస్య రోజున నేను చేస్తున్నటువంటి ఈ యొక్క పూజ చేత, ఈ యొక్క మంత్ర జపం చేత నా జీవితము అనంతమైనటువంటి గొప్ప ఫలితాలను పొందడానికి అనుగ్రహాన్ని పొందుతుంది. నేను సమస్త వ్యవహారాలు సాధించడానికి శక్తిని చేకూర్చుకుంటాను, బలాన్ని చేకూర్చుకుంటాను, నా సమస్యలన్నీ సమూలంగా నివారణ అవుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం చేత నేను తలపెట్టిన ప్రతి కార్యం కూడా విజయవంతం అవుతుందని మనము మనస వాచ కరిమేణ భావన చేస్తూ ఈ ప్రక్రియను మనము గృహంలో ఆచరించాలి. ముందుగా గణపతి మంత్రం, తరువాత వటుక భైరవ మంత్రం, తరువాత అమ్మవారి మంత్రం. ఈ యొక్క అమ్మవారి మంత్రంతో పాటుగా మీరు గురు పరంపర ద్వారా కానీ లేదా గురువు చెప్పినటువంటి ఏదైనా ఒక మంత్రం మీరు అక్కడ ఈ యొక్క మంత్రం జపం చేస్తూ అక్షతలను కూడా ఆ యొక్క సమర్పణ చేయొచ్చు. మీరు వెలిగించినటువంటి ఆ యొక్క దీపాలు ఉంచినటువంటి పళ్ళెంలో ఈ విధంగా కొత్త అమావాస్య రోజు చేయండి. మీరు మూలన పెట్టినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో, బట్టలు ఏవైతే ఉన్నాయో, అవి పంచే కొండవ కానీ, చీర రవిక కానీ, మీ దగ్గరలో ఉండేటువంటి వారు ఎవరైనా, మీ యొక్క తల్లి సమానరాలు లేదా తండ్రి సమానరాలు లేదా మీ మామగారు సమానరాలు లేదా మీ అత్తగారు సమానరాలు ఎవరైనా ఉంటే వారికి ఆ బట్టలనిచ్చి వారి పాదాలకు ఈ విధంగా కుడి చేయితో వారి యొక్క కుడి పాదం పైక, పైన ఎడమ చేతితో వారి యొక్క ఎడమ పాదం కింద, ఈ విధంగా మీరు వారి పాదాలకు నమస్కారం చేసి వారి చేత ఆశీర్వాదం పొందండి. వారి చేతికి కొన్ని పువ్వులను, కొన్ని అక్షతలను ఇచ్చి వారి చేత గొప్ప ఆశీర్వాదం పొందడం చేత ఈ యొక్క అమావాస్య పూజ సంపూర్ణమవుతుంది. మీకు సమస్తమైన కార్యాలలో విజయం సంప్రాప్తిస్తుంది. చాలా మంది చెప్తూ ఉంటారు మీకు పిచ్చదోషం ఉంది, శత్రుదోషం ఉంది, గ్రహదోషం ఉంది, శనిదోషం ఉంది, ఇవన్నిటిని కూడా పటాపంచలు చేసేటటువంటి బహోన్నతమైనటువంటి అమావాస్య, కొత్త అమావాస్య పూజ ఆ రోజుల గృహంలో ఈ విధంగా ఆచరించి అన్ని వ్యవహారాల్లో విజయాన్ని పొందండి. ముఖ్యంగా మంత్రసాధన చేసేటటువంటి వారు ఖచ్చితంగా ఆచరించాల్సినటువంటి బహోన్నతమైనటువంటి కార్యం. ఆ రోజున గ్రహణం ఉందని చెప్తా చాలామంది, సూర్యగ్రహణం ఉంది, మీకు అదైపోతుంది, ఇదైపోతుంది, రాశికి నష్టం, ఈ నక్షత్రకి నష్టం. గ్రహణము ఎప్పుడైనా సరే ఈ ప్రపంచంలో ఎక్కడ సంభవిస్తున్నా సరే జనులకు ఏ విధమైనటువంటి అపాయాన్ని, నక్షత్ర జాతకులకు, రాశి జాతకులకు కూడా ఎటువంటి కష్టాన్ని కూడా కలిగించదు. కొంతమంది అజ్ఞానులు వీటిని ప్రచారం చేస్తూ పుకార్లు సృష్టిస్తూ ఉంటారు. వారి పట్ల జాలి చూపించి మనం పక్కకు వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఇటువంటి పుకార్లను, ఇటువంటి అనవసరమైన అబద్ధాలను ప్రచారం చేసేటటువంటి వారు ప్రత్యేకంగా ఉన్నారు. ఎందుకంటే వారి ఉద్దేశంలో పూర్తిగా ఏదో రకమైనటువంటి స్వార్థం ఉంటుంది. అందుగురించి ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. మన సనాతన ధర్మంలో ఎవరిని కూడా,
ఎక్కడా కూడా ఎప్పుడైనా కూడా భయభ్రాంతులకు గురి చేసేటటువంటి సన్నివేశాలు లేనే లేవు. మనము భగవంతుణ్ణి ఆరాధన చేస్తునేటటువంటి ధర్మంలో ఉన్నాము. మనం ఇదే సిద్ధాంతంతో ఉండడం చేత జీవితం పావనమవుతుంది. ఎవరైనా గ్రహణం ఉంది, మీకు దోషం ఉంది అని భయపెడుతూ ఉంటే వారికి నమస్కారం పెట్టి పని మీరు చేసుకోండి. ఇటువంటి అనవసరమైనవి పనికిమాలినవి నమ్మి మనల్ని మనం చిన్నతనం చేసుకోవడము, మన ధర్మం పైన మనము తక్కువ చూపు చూడటం మాత్రం చేయొద్దు. ఇది మన యొక్క సనాతన ధర్మానికి ముఖ్యమైన అంశం. జ్ఞానం, అనంతమైన జ్ఞానాన్ని పొందడానికి మాత్రమే మన ధర్మం ఉపయోగపడుతుంది. ఎవరికైనా సరే తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటే మనందరం కూడా గొప్ప స్థాయిలో ఉండడానికి మన సనాతన ధర్మం మనకు ఉపకరిస్తుంది. మీ అందరికీ కూడా శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. ఆ రోజున కొత్త అమావాస రోజున రాజమహేంద్రవరంలో కాలభైరవ స్వామి వారి యొక్క దర్శనం కూడా ఉంటుంది. మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ, ఈ లోకంలో ఉండేటటువంటి వారందరికీ ధనధాన్య ఆయురారోగ్య అభీష్టములు సిద్ధించుగాక. శుభం భవతు.